తనిఖీలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో శేఖర్ రెడ్డి బంధువు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసులో ప్రస్తుతం ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేపట్టింది. మొత్తం 70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక మరోపక్క నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ఇంట్లో కానివ్వండి, అయితే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఇళ్లలో ఐటీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యా భోగి, ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ అలాగే మరొక ఎమ్మెల్సీ ఇలా వరుసగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ ఇలా ఇండ్లపైన ఐటీ అధికారుల దాడులు ప్రస్తుతం అయితే కలకలం రేపుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో తెల్లవారుజామున 4 గంటలకే దాదాపు ఢిల్లీ ఐటీ నుండి వచ్చిన 70 పైగా కూడా టీములు ఈ సోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉన్నది కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న శేఖర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే, అతని ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా సోదాలు కొనసాగిస్తున్నారు. అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో 3 టీములు ప్రస్తుతం ఇంట్లో ఉన్నాయి. ఆ 3 టీములు ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పైల శేఖర్ రెడ్డి ప్రధానంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన దాంట్లో శ్రీ లార్వన్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన దాంట్లో రెండింటికి కూడా అతను డైరెక్టర్ గా ఉన్నాడు. అలాగే వీళ్ళు ఇప్పుడు కొత్తగా కూడా మరొక వ్యాలీ ఒకటి నిర్వహిస్తున్నారు, బ్రోక్ బ్యాండ్ వ్యాలీ అని. ఈ వ్యాలీ ఇది దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఇతను అసోసియేట్ పార్ట్నర్ గా కూడా ఉన్నాడు. అలాగే ఇతని భార్య పైల వనిత కూడా ఒక వెంచర్, ఒక ఎస్ఎల్ ప్రకృతి శిఖర వెంచర్ కి సంబంధించిన దాంట్లో ఆమె మేనేజింగ్ పార్ట్నర్ గా కూడా ఉంది. ఈ దీనికి సంబంధించి అంటే కేవలం వీళ్ళు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కాకుండా వీళ్ళు దాఖలు చేస్తున్న ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐటీ రిటర్న్స్ కు సంబంధించి అంటే దాదాపు 5 ఏళ్లకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ లో వీళ్ళు దాఖలు చేసిన వాటికి సంబంధించి వాటిలో ఉన్న కొన్ని లోపాలను గుర్తించి ఐటీ అధికారులు ఈ దాడిలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఎంత, లాభం ఎంతవరకు వచ్చింది, అలాగే ఐటీకి సంబంధించి ఎంతవరకు వీళ్ళు రిటర్న్స్ దాఖలు చేశారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే ఐటీ శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ నుండి వచ్చిన టీంతో పాటు ఒరిస్సా నుండి వచ్చిన అధికార బృందం మొత్తం కూడా 70 పైగా కూడా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు పైల శేఖర్ రెడ్డి అలాగే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళ ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా వరుసగా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇళ్లతో పాటు వాళ్ళకి సంబంధించిన కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహిస్తుండడం ఒకవైపు కలకలం సృష్టిస్తుంది. ఈ సోదాలు రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం మనకు కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే శేఖర్ రెడ్డి ఇంటి నుండి కూడా ఒక బ్యాగ్ లో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఇక్కడ నుండి ఒక ఐటీ టీం కూడా బయటకు వెళ్లిన పరిస్థితి. భోగి, రాధాకృష్ణ, ముఖ్యంగా శేఖర్ రెడ్డికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? దీనికి సంబంధించి ఐటీ శాఖకు కంప్లైంట్స్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? భోగి, ప్రస్తుతం శేఖర్ రెడ్డి ప్రధానంగా కొనసాగిస్తున్న 3 రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఈ 3 కంపెనీల్లో ఇతను రెండిట్లలో డైరెక్టర్ గా ఉన్నాడు. ఒక దాంట్లో మాత్రం అతని భార్య వనిత పేరుతోటి ఆమె మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్నారు. ఈ 3 కంపెనీలు దాదాపు చాలా కాలంగా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు, విల్లాలు కట్టిస్తున్నారు, వాటిని సేల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏదైతే ఉంటుందో, అంటే జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రావాల్సింది కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది కావచ్చు, వీటికి సంబంధించిన ఆదాయంలో కొంతవరకు వీళ్ళు కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు. ఆ రిటర్న్స్ లో ఏవైతే దాఖలు చేసిన ఉంటాయో అందులో వీళ్ళు చూపిస్తున్న పెట్టుబడులకు రిటర్న్స్ కి చాలా వ్యత్యాసం ఉందనేది కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యం ఉన్న భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడికి పైల శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా అతని నియోజకవర్గం నుండి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రధానంగా శేఖర్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఆ రియల్ ఎస్టేట్ ఆ 2 వెంచర్లతో పాటు ఇప్పుడు కొత్తగా కొనసాగుతున్న మరొక వెంచర్ బ్రూక్ బాండ్ అనేది, దీనికి సంబంధించిన వాటిలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. భోగి, అయితే రాధాకృష్ణ, మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎక్కడెక్కడ దాడులు కొనసాగుతున్నాయి, ఐటీ సోదాలు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి?
యా మరి జనార్దన్ రెడ్డి అంశానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం అయితే అతనికి సంబంధించిన జేసీ బ్రదర్స్ ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన కార్యాలయం కేపీహెచ్బీలో ఉంది. అక్కడ ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ దాదాపు మూడు టీంలు అక్కడ కూడా ఉన్నాయి. సిఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య జేసీ బ్రదర్స్ హెడ్ ఆఫీస్ లో ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. అతని ఇంటితో పాటు ప్రధాన కార్యాలయం ఈ రెండు ప్రాంతాల్లోనే సోదాలు నిర్వహిస్తున్నారు. జేసీ బ్రదర్స్ సంబంధించి గతంలో కూడా పలుమార్లు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఐటీ రిటర్న్స్ చేస్తున్న దాంట్లపైనే వాళ్ళు చేస్తున్న రిటర్న్స్ లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో అంటే అందులో ఉన్న లోపాలని దృష్టిలో ఉంచుకునే వాటిని గుర్తించి ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇతను మరి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అంశంలో కూడా జేసీ బ్రదర్స్ కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళు దాఖలు చేసిన రిటర్న్స్ అంటే గత మార్చిలో రెండు నెలల క్రితం దాఖలు చేసిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న లోపాలు అలాగే గత ఏడాది వాళ్ళు దాఖలు చేసిన రిటర్న్స్ ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తిస్తున్నారు. ఆ వ్యత్యాసంలో వీళ్ళు ఇంతవరకు లాభాన్ని ఆర్జించారు, ఇంతవరకు వీళ్ళు జీఎస్టీని పే చేశారు అనేది ఆ ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మరి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు అతని ప్రధాన కార్యాలయం జేసీ బ్రదర్స్ సంబంధించిన ప్రధాన కార్యాలయం కేపీహెచ్బీలో ఉంది. అక్కడ ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. అతని ఇంటితో పాటు అతని కార్యాలయం పైన ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఒకే రోజు బీఆర్ఎస్ కి సంబంధించి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ సోదాల్ని ఏ కోణంలో చూడాలి? ఎందుకంటే పొలిటికల్ యాంగిల్ వైపు దృష్టి సారించే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఏంటి? సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? బోకి ఖచ్చితంగా ఒకే పార్టీకి సంబంధించిన అధికార పార్టీ, అది కూడా తెలంగాణలో ఉంది, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీల ఇళ్లపైన దాడులు అనేది కొంత కలకలం సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళపైన టార్గెట్ చేయడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయేది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్లు చేస్తున్నారో, వాళ్ళ ఇళ్లలో దాడులు చేయడం అనేది రాబోయే ఎన్నికల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, పార్టీకి ఫండ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యం మనకు వినపడుతూ ఉంది. ఆ వార్తల్లో భాగంగానే ఇప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తుండడం, కొంత విమర్శలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా కూడా అధికార పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన టార్గెట్ చేస్తూ ఈ విధంగా దాడులు చేపిస్తున్నారనేది ఒకవైపు కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు ఎలక్షన్లు రాబోతున్న తరుణంలో ఈ దాడులు అంటే ఈ ఐటీ శాఖకు సంబంధించిన దాడులు నిర్వహిస్తుండడం అయితే కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఐటీ దాడులు జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది ఆరోపణలు కూడా చేశారు. ఐటీ శాఖను అడ్డు పెట్టుకుని తమని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలా వరకు ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా వరుసగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీలపై ఇళ్లలోనే అలాగే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ కార్యకలాపాలపైన వాళ్ళ ఆఫీసులపైన ఈ దాడులు అనేవి కూడా సాగుతున్న నేపథ్యం కూడా కొంత విమర్శలకు దారితీసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒక్క పార్టీకి సంబంధించిన వారు, అందులో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళపైన ఈ దాడులు చేయడం అనేది కొంత విమర్శలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మనకు. మరొక వైపు ఈ దాడులు రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. అయితే ఈసారి ఈ దాడుల్లో మాత్రం ఒరిస్సా ఢిల్లీకి సంబంధించిన టీంలు పాల్గొనడం ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. గతంలో దాడులు జరిగినప్పుడు తెలంగాణకు సంబంధించిన ఐటీ టీంలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఈ దాడుల్లో మాత్రం ఢిల్లీ నుండి వచ్చిన టీంతో పాటు ఒరిస్సా నుండి వచ్చిన టీంలు పాల్గొంటున్న సందర్భం. భోగి, సో శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి రఘుమారెడ్డి కంప్లైంట్ కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఆయన ఏంటి, ఎటువంటి కంప్లైంట్ లో ఎటువంటి విషయాలను పేర్కొన్నారు? గతంలో కూడా అంటే భువనగిరిలో తెలంగాణ ఐక్య వేదికకు సంబంధించిన రఘుమారెడ్డి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శేఖర్ రెడ్డికి సంబంధించిన కార్యకలాపాలపైన తన దగ్గర అన్ని రకాల సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కూడా అతను ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఒకవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పరిస్థితి ఒకవైపు కనబడుతుంటే, అతను ఐటీ శాఖకు ఊపందించాడనేది ఒకవైపు వినబడుతుంది. అంటే ఆ విధంగా ఆధారాలు ఉంటేనే పూర్తి స్థాయిలో ఐటీ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అధికారులు రైడ్స్కి వచ్చినప్పుడు వాళ్ళు తమకు పూర్తి స్థాయిలో ఆధారాలు ఉండడం, అలాగే ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన దాంట్లో వాళ్ళ పెట్టుబడులు ఎంతవరకు బిజినెస్ లో పెడుతున్నారు, వాళ్ళు ఎంతవరకు లాభార్జితం ఉంటుంది, అలాగే అందులో ఎంతవరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు, వీటికి సంబంధించిన ఆధారాలు దొరికితేనే ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే సందర్భం కనబడుతుంది. అలాగే దాడులు చేసిన సమయంలో ఆయా ఇళ్లలో కావచ్చు, కార్యాలయాల్లో కావచ్చు, వాళ్ళు అక్కడ ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే ఈ మొత్తం కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. భోగి, థ్యాంక్ యూ రాధా. Yes.
శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేపట్టింది. 70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పైళ్ల శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలపై ఐటీ ఫోకస్ పెట్టింది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు శేఖర్ రెడ్డి. హైదరాబాద్తో పాటు బెంగళూరులో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో శేఖర్ రెడ్డి బంధువు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో ప్రస్తుతం ఐటీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేపట్టింది. మొత్తం 70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక మరోపక్క నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ఇంట్లో కానీ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఇళ్లలో ఐటీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యా భోగి, ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ అలాగే మరొక ఎమ్మెల్సీ ఇలా వరుసగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీల ఇండ్లపైన ఐటీ అధికారుల దాడులు ప్రస్తుతం అయితే కలకలం రేపుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లో తెల్లవారుజామున 4 గంటలకే దాదాపు ఢిల్లీ ఐటీ నుండి వచ్చిన 70కి పైగా కూడా టీములు ఈ సోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉన్నది కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న శేఖర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే, అతని ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా సోదాలు కొనసాగిస్తున్నారు. అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో 3 టీములు ప్రస్తుతం ఇంట్లో ఉన్నాయి. ఆ 3 టీములు ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పైల శేఖర్ రెడ్డి ప్రధానంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన దాంట్లో శ్రీ లార్వెన్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన దాంట్లో రెండింటికి కూడా అతను డైరెక్టర్ గా ఉన్నాడు. అలాగే వీళ్ళు ఇప్పుడు కొత్తగా కూడా మరొక వ్యాలీ ఒకటి నిర్వహిస్తున్నారు, బ్రోక్ బ్యాండ్ వ్యాలీ అని. ఈ వ్యాలీ ఇది దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఇతను అసోసియేట్ పార్ట్నర్ గా కూడా ఉన్నాడు. అలాగే ఇతని భార్య పైల వనిత కూడా ఒక వెంచర్, ఒక ఎస్ఎల్ ప్రకృతి శిఖర వెంచర్ కి సంబంధించిన దాంట్లో ఆమె మేనేజింగ్ పార్ట్నర్ గా కూడా ఉంది. ఈ దీనికి సంబంధించి అంటే కేవలం వీళ్ళు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కాకుండా వీళ్ళు దాఖలు చేస్తున్న ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐటీ రిటర్న్స్ కు సంబంధించి అంటే దాదాపు 5 ఏళ్లకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ లో వీళ్ళు దాఖలు చేసిన వాటికి సంబంధించి వాటిలో ఉన్న కొన్ని లోపాలను గుర్తించి ఐటీ అధికారులు ఈ దాడులో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఎంత, లాభం ఎంతవరకు వచ్చింది, అలాగే ఐటీకి సంబంధించి ఎంతవరకు వీళ్ళు రిటర్న్స్ దాఖలు చేశారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే ఐటీ శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ నుండి వచ్చిన టీంతో పాటు ఒరిస్సా నుండి వచ్చిన అధికార బృందం మొత్తం కూడా 70కి పైగా కూడా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు పైల శేఖర్ రెడ్డి అలాగే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళ ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా వరుసగా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇళ్లతో పాటు వాళ్ళకు సంబంధించిన కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహిస్తుండడం ఒకవైపు కలకలం సృష్టిస్తుంది. ఈ సోదాలు రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం మనకు కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే శేఖర్ రెడ్డి ఇంటి నుండి కూడా ఒక బ్యాగ్ లో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఇక్కడ నుండి ఒక ఐటీ టీం కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి. భోగి, రాధాకృష్ణ, ముఖ్యంగా శేఖర్ రెడ్డికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? దీనికి సంబంధించి ఐటీ శాఖకు కంప్లైంట్స్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? భోగి, ప్రస్తుతం శేఖర్ రెడ్డి ప్రధానంగా కొనసాగిస్తున్న 3 రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఈ 3 కంపెనీల్లో ఇతను రెండిట్లలో డైరెక్టర్గా ఉన్నాడు. ఒక దాంట్లో మాత్రం అతని భార్య వనిత పేరుతోటి ఆమె మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ఈ 3 కంపెనీలు దాదాపు చాలా కాలంగా ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు, విల్లాలు కట్టిస్తున్నారు, వాటిని సేల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏదైతే ఉంటుందో, అంటే జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రావాల్సింది కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది కావచ్చు, వీటికి సంబంధించిన ఆదాయంలో కొంతవరకు వీళ్ళు కొన్ని అవకతవకలు పాల్పడ్డారు. ఆ రిటర్న్స్ లో ఏవైతే దాఖలు చేసినవి ఉంటాయో అందులో వీళ్ళు చూపిస్తున్న పెట్టుబడులకు రిటర్న్స్ కి చాలా వ్యత్యాసం ఉందనేది కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యం ఉన్న
భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడికి పైలశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు అన్న విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా అతని నియోజకవర్గం నుండి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా శేఖర్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఆ రియల్ ఎస్టేట్ ఆ రెండు వెంచర్లతో పాటు ఇప్పుడు కొత్తగా కొనసాగుతున్న మరొక వెంచర్ బ్రూక్ బాండ్ అనేది దీనికి సంబంధించిన వాంట్లోనే ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. భోగి అయితే రాధాకృష్ణ మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి నాగరకర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఎక్కడెక్కడ దాడులు కొనసాగుతున్నాయి, ఐటీ సోదాలు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి? యా మర్రి జనార్దన్ రెడ్డి అంశానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం అయితే అతనికి సంబంధించిన జేసీ బ్రదర్స్ ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన కార్యాలయం కేపీహెచ్బిలో ఉంది. అక్కడ ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ దాదాపు మూడు టీంలు అక్కడ కూడా ఉన్నాయి. సిఆర్పీఎఫ్ బందోబస్తు మధ్య జేసీ బ్రదర్స్ హెడ్ ఆఫీస్ లో ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. అతని ఇంటితో పాటు ప్రధాన కార్యాలయం ఈ రెండు ప్రాంతాల్లోనే సోదాలు నిర్వహిస్తున్నారు. జేసీ బ్రదర్స్ సంబంధించి గతంలో కూడా పలుమార్లు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఐటీ రిటర్న్స్ చేస్తున్న దాంట్లపైనే వాళ్ళు చేస్తున్న రిటర్న్స్ లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో అంటే అందులో ఉన్న లోపాలని దృష్టిలో ఉంచుకునే వాటిని గుర్తించి ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇతను మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అంశంలో కూడా జేసీ బ్రదర్స్ కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళు దాఖలు చేసిన రిటర్న్స్ అంటే గత మార్చిలో రెండు నెలల క్రితం దాఖలు చేసిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న లోపాలు అలాగే గత ఏడాది వాళ్ళు దాఖలు చేసిన రిటర్న్స్ ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తిస్తున్నారు. ఆ వ్యత్యాసంలో వీళ్ళు ఎంతవరకు లాభాన్ని ఆర్జించారు, ఎంతవరకు వీళ్ళు జీఎస్టీని పే చేశారు అనేది ఆ ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మర్రి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు అతని ప్రధాన కార్యాలయం జేసీ బ్రదర్స్ సంబంధించిన ప్రధాన కార్యాలయం కేపీహెచ్బిలో ఉంది. అక్కడ ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. అతని ఇంటితో పాటు అతని కార్యాలయం పైన ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఒకే రోజు బీఆర్ఎస్ కి సంబంధించి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ సోదాల్ని ఏ కోణంలో చూడాలి? ఎందుకంటే పొలిటికల్ యాంగిల్ వైపు దృష్టి సారించే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఒకే పార్టీకి సంబంధించిన అధికార పార్టీ అది కూడా తెలంగాణలో ఉంది, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీల ఇళ్లపైన దాడులు అనేది కొంత కలకలం సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళపైన టార్గెట్ చేయడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయేది ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళ ఇళ్లలో దాడులు చేయడం అనేది రాబోయే ఎన్నికల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, పార్టీకి ఫండ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యం మనకు వినపడుతుంది. ఆ వార్తల్లో భాగంగానే ఇప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తుండడం కొంత విమర్శలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా కూడా అధికార పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ